నిషేధిత గుట్కాలు గుట్టు చప్పుడు కాకుండా నాందేడ్ నుండి హైదరాబాద్ నగరానికి తరలిస్తున్న మూటాన్ని పట్టుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి వద్ద నుండి 10 లక్షల విలువైన నిషేధిత గుట్కాలు, 3 ఆటోలు, 4 సెల్ ఫోన్లు, 42,000 నగదుని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు గుట్కా వ్యాపారి అక్షయ్ బోహ్రా. అతనికి సహకారం అందిస్తున్నట్లు 2 వ్యక్తులు, 3 డ్రైవర్లు, మొత్తం 6 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. సెంట్రల్ జోన్ మన నార్త్ జోన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్స్ శ్రవణ్ కుమార్, శ్రీకాంత్, చంద్రశేఖర్ రెడ్డి, రవికుమార్ వారి యొక్క సిబ్బంది ఎర్లీ అవర్స్ తెల్లవారుజామున 3 o'clock ఒక 10 లక్షల రూపాయల విలువ గల కొత్త గుట్కా ప్యాకెట్స్, ఈ పెట్రోల్ అనేది కొత్తగా వచ్చిందని మనం చాలా కాలం చూడలేదు. అన్ని బంద్ అయిపోయినాయి. పెట్రోల్ అనే గుట్కా వెరైటీ కొత్తగా వచ్చింది. ఇది పట్టుకోవడం జరిగింది ఇక్కడ సాయినాయక్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇది మహారాష్ట్ర నుంచి నాందేడ్ పరిసర ప్రాంతాల నుంచి మన దగ్గరకు వస్తున్నట్టు సమాచారంతో పట్టుకోవడం జరిగింది. ఇవి డీసీఎం వ్యాన్లలో వీళ్ళు నా మహారాష్ట్ర నుంచి డీసీఎం వ్యాన్లలో వస్తుంది మన దగ్గరికి. వచ్చిన తర్వాత ఈ చిన్న ఆటోస్లలో మొత్తం ఫుల్ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంచుమించు మనం ఇప్పుడు పట్టుకున్నది ఒక 10,000 ప్యాకెట్స్. ఒక ఆటోలో 10,000 ప్యాకెట్స్ ఉన్నాయి మీకు. అందులో దగ్గర ఒక 30,000 ప్యాకెట్స్ మనం మాకు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు మోర్ దాన్ 10 లాక్స్ ఉంటుంది దీని విలువ. ఇందులో అక్షయ్ బోరా ఇతను 24 సంవత్సరాలు ఉంటాయి. చిక్కరపల్లి పరిసరాల ప్రాంతాల్లో ఉంటాడు ఇతను. ఇతను యాక్చువల్గా హైదరాబాద్లో కానీ ఇది ఇక్కడి నుంచి ఖమ్మం సప్లై చేసే ప్రపోజల్లో వచ్చింది. ఇది ఇతను మెయిన్ సప్లయర్ అండి ఇక్కడ హైదరాబాద్లో. వాళ్ళ లగ్గన్ తీసుకొని తర్వాత ట్రాన్స్పోర్టర్ నుండి పక్కన మహమ్మద్ అజీముద్దీన్ ఇతను